अब चतुरस्र फलम पड़ो चतुरस्र फलम पड़ो पदना मीटर् पदना मीटर् दाने नूल नवलोटे सेंटीमीटर पड़ पड़ा त्राड तो 7 सेंटीमीटर पड़ा त्राड तो कटते आवल पोल में गड्डी मेयर की पोल में गड्डी मेयर की वील लेने वैशाल्यम इंता चतुरस्र पोल इधर चतुरस्र पोल चतुरस्र पोल पड़व 14 सेंटीमीटर दाने नारू मूल नारू आवलनों पड़वन त्राड़ तो 7 मीटर पड़वन त्राड़ तो कटना आवल पोल में गड्डी मेयर की वील लेंथ मन को पटम यह विधा वे चूँ ओके 7 मीटर चतुरस्र नारू मूल की नागल कटा नैक्स्ट चतुरस्र भुज पड़ा 14 मीटर अंटे इकड़ 14 पड़ो इकड़ा ओके 14 इटू अंत 14 दूसरा सगम ताड़ पड़ा 7 इला कवर इधंत गड्डे इंतवर की गड्डी अभी पोल में इंतवर की ओके गड्डी गड्डी मेरी प्लेस इतने ओके गड्डी मेरी प्लेस ओके इतनी गड्डी मेयर की वील प्लेस प्लेस ओके प्लेस प्राप्त वैशाल्यम इतना अंत मैं ये चाहिए चतुरस्रम वैशाल्यम अटे मतलब चतुरस्रम वैशाल्यम मतलब चतुरस्रम वैशाल्यम ओके नागो सेक्टर 90 डिग्री सेंटीग्रेड 90 डिग्री तो अटे मन की ओके नागो कलपतेमें वृत्तम वृत्तम अटे ओके चतुरस्र वैशाल्यम माइनस वृत्त वैशाल्यम मन की इतना गड्डी मेड की वील लेनी ओके वैशाल्य अब मन की चतुरस्र वैशाल्य माइनस वृत्त वैशाल्य ओके वृत्त वैशाल्य चतुरस्र वैशाल्य वृत्त वैशाल्य चतुरस्र वैशाल्यम चूँ ए स्क्वेर माइनस चतुरस्र वैशाल्यमेंद a square minus pi r square a is equal to 14 meters r is equal to 7 meters r ante taadu padavu a ante okay chatrasa bhujam vaishya chatrasa bhujam ka padavu the 14 square minus 22/7 r square 7 into 7 get cancelled the 186 minus 7 14 15 6 minus 4 into 2 19 minus ఒక ఇదంత 4 చదరపు సెంటీమీటర్ అంటే మీటర్స్ చదరపు మీటర్ అదే చూడండి ఇక్కడ ఉంది ఓకే ఇదంత చతుర్స వైశాల్యము లో ఇది ఓకే నాలుగు కలిపి ఏమవుతుంది వృత్త వైశాల్యము ఏ వృత్త వైశాల్యము చతుర్స వైశాల్యం అంటే ఏంటి ఏ స్క్వేర్ పై స్క్వేర్ ఏంటి 14 స్క్వేర్ పై అంటే 22/7
R square and 7 into 7. 7, 7 get cancelled. 186. This is 154. This is 6 minus 4, 2. 19 minus 15, okay, 4. Chadarapu centimeter. Chadarapu centimeter. Next, Adhe Vidhanga chudandi. E question. ఒక దీర్ఘ చతురస్రాకారపు గచ్చు పొడవు ఒక దీర్ఘ చతురస్రాకారంలో గచ్చు ఉంది. గచ్చు పొడవు 20 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. ఆ గచ్చును వేయటకు 2 మీటర్ల పొడవు గల చతురస్రాకారపు పలకలు ఎన్ని కావాలి అంటాడు. చతురస్రాకు 10 మీటర్లు, గచ్చును వేయటకు 2 మీటర్ల పొడవు గల చతురస్రాకారపు పలకలు సంఖ్య ఎంత అంటాడు. పలకల సంఖ్య గచ్చు ఏ ఆకారంలో ఉంది? ఇక్కడ మనకి గచ్చు ఏ ఆకారంలో ఉంది? దీర్ఘ చతురస్రాకారంలో. అంటే దీర్ఘ చతురస్రం యొక్క ఒకే దీర్ఘ వైశాల్యం, దీర్ఘ చతురస్రపు వైశాల్యము y. నెక్స్ట్ పలకలు ఏ ఆకారంలో ఉన్నాయి? చతురస్రాకారంలో ఉన్నాయి. చతురస్ర వైశాల్యం L into B, దీర్ఘ చతురస్ర వైశాల్యం L into B, చతురస్ర వైశాల్యము 2 into 2, 4 కాబట్టి ఓకే 4 ఇది 20. అంటే ఓకే పలకల సంఖ్య ఎంత? 50. పలకల సంఖ్య ఎంత వస్తుంది? 50 వస్తుంది. పలకల సంఖ్య కావాలి. కావలసిన పలకల సంఖ్య అంటే గచ్చు పొడవు, గచ్చు వైశాల్యం బై పలక వైశాల్యం. గచ్చు వైశాల్యం అనేది ఓకే దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. గచ్చు సే 10 meters into 4 meters by గచ్చు ఓకే పలకలు ఏ షేప్లో ఉన్నాయి? చతురస్రం. అంటే 50 సెంటీమీటర్స్ ఇంటూ 50 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ ఓకే చూడండి, గచ్చు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు, పలకలు చతురస్రాకారంలో ఉన్నాయి కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్. కానీ ఇక్కడ ప్రమాణాలు దేంట్లో ఉన్నాయి? మీటర్స్లో. ఇక్కడ ప్రమాణాలు దేంట్లో ఉన్నాయి? సెంటీమీటర్స్లో. కాబట్టి ఓకే చూడండి, ఒక మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఓకే ఇంటూ 100, 4 ఇంటూ 100 బై ఏమవుతుంది? 50 సెంటీమీటర్స్. 51లో 52 ఏమవుతుంది ఇక్కడ? ఓకే 20 ఇంటూ 8, 8 2 16. కాబట్టి మనకు కావాల్సిన పలకల సంఖ్య ఎంత? 160. మనకు కావాల్సిన పలకల సంఖ్య ఎంత? 160 ఉండాలి. నెక్స్ట్ ఘన పరిమాణం అంటే 3D. ఘన పరిమాణంలో ఏమేముంటుందో ఓకే చూద్దాము. ఓకే 3Dలో ఫస్ట్ ఫస్ట్ ఏముంటుంది? ఘనం అంటే క్యూబ్ అంటారు. ఘనం అంటే క్యూబ్. ఎలా ఉంటుంది ఇది ఓకే చూడండి, ఈ విధంగా ఘనం అంటే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో భుజంలో ఓకే ఇది 3D అంటే పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. పొడవు అంటే లెంగ్త్, వెడల్పు బ్రెడ్త్, ఎత్తు హెచ్. పొడవు వెడల్పు ఎత్తు అంటే ఇక్కడ అన్ని సమానం. LBH L=B=H. వీటిని ఏమనుకుంటున్నాం మనం? ఏ ఇది ఓకే పొడవు ఏనే, వెడల్పు ఏనే, ఎత్తు ఏనే. కాబట్టి ఓకే చూడండి, మనకి దీంట్లో ఏమేమి ఉండాలి చూద్దాం. ఘన పరిమాణం అంటే వాల్యూమ్, V=, ఏమవుతుంది? ఏ క్యూబ్. నెక్స్ట్ ప్రకతల వైశాల్యం,
ప్రకృతుల వైశాల్యం దీనే వక్రతల, వక్రతల వట్రుతల, వట్రుతల ప్రకృతుల వైశాల్యం, వక్రతల వైశాల్యం, వట్రుతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 4 ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యము అంటే చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటూ ఏ స్క్వేర్, 4 ఇంటూ ఏ స్క్వేర్. ఇది ఏ క్యూ. నెక్స్ట్ ఒకటి చూడండి, భుజం ఏ అయినా ఇది ఒకే కర్ణం ఇలా ఉండేదని ఏమంటాం మనం, ఒకే కర్ణంగా తీసుకుంటామన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, ఒకే క్యూ అంటే ఘనం ఎలా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది ఘనం. ఇది ఓకే, ఇది ఏ అయితే ఇది ఏమవుతుంది? ఓకే చూడండి, కర్ణం అవుతుంది. కర్ణం ఏది? డి అనేటో. అన్ని భుజాలు దీంట్లో సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఘన పరిమాణానికి ఏ ఇంచు ప్రకృతుల వైశాల్యము, లాటరల్ సర్ఫేస్ ఏరియా 4 ఇంటూ ఏ స్క్వేర్, సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటూ ఏ స్క్వేర్, భుజం ఏ అయినా కర్ణం. డి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఓకే, రూట్ త్రీ ఇంటూ ఏ. ఇది ఏంటంటే ఓకే, ఇది ఘనానికి వర్తిస్తుంది. నెక్స్ట్ దీర్ఘఘనం. రెండోది ఏమవుతుంది? దీర్ఘఘనం క్యూబాయిడ్ దీర్ఘఘనం. ఇది ఓకే ఈ విధంగా ఉంటుంది దీర్ఘఘనం. అదే చూడండి, ఇదేది పొడవు, వెడల్పు ఎత్తు. ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ బి నాట్ ఈక్వల్ హెచ్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేదని ఏమంటాం మనం? ఓకే కర్ణం అంటారు. ఇక్కడ నుండి ఇక్కడ ఉండేది కర్ణం. డిజి ఓకే డితో సూచిస్తుంటాం. అదే చూడండి, ఇక్కడ కూడా ఓకే ఏముంటుంది? ఘనం. ఇది ఘన పరిమాణం వాల్యూమ్ L into B into H LBH. రెండోది ఏమొస్తుంది? ప్రకృతుల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా. రెండోకి ఏమొస్తుందంటే 2H into L plus B. దీనే మనం ఏమంటాము? గది వైశాల్యం కూడా అంటారు. గది వైశాల్యం అని కూడా అంటారు దీన్ని. ఓకే, గది వైశాల్యం 2H into L plus B. సంపూర్ణతల వైశాల్యం ది టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LBH HL. 2 ఇంటూ LBH HL. ది సంపూర్ణతల వైశాల్యంగా తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా కర్ణం D is equal square root of L square plus B square plus H square. ఇది ఓకే కర్ణం ఇది అంటాం. ఇది ఏది దీర్ఘదనానికి? ఓకే దీర్ఘదనం. నెక్స్ట్ స్థూపం. ఇంకేమొస్తుంది? ఓకే స్థూపం సిలిండర్ స్థూపం. పక్కే చూడండి, ఇక్కడ స్థూపం ఈ విధంగా ఉంటుంది. ఇది ఓకే ఎత్తు, ఇది వ్యాసార్థం. ఇది ఎత్తు వ్యాసార్థం.
ఇక్కడ చూడండి ఓకే ఘన పరిమాణం వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ హెచ్ ఉంది. అదేవిధంగా ప్రకృతల వైశాల్యం ప్రకృతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా 2πRH సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంది ఓకే 2πR ఇంటూ R ప్లస్ H ఇది పయాస్పర్ ఇంటూ హెచ్ అంటే ఇది ఏమవుతుంది వృత్త వైశాల్యము వృత్త పరిధి అవుతుంది ఇంటూ హెచ్ ఎక్స్ట్రా సంపూర్ణతల వైశాల్యం 2πR ఇంటూ R ప్లస్ H. అదేవిధంగా శంకువు అంటే కోన్ ఇది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి భక్కున్ క్యాప్ ఇలా నెట్వర్కే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటారో ఎల్ అంటే ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ అంటారు. ఇది వ్యాసార్థం ఇది ఎత్తు. అయితే చూడండి ఓకే ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్ బై త్రీ. నెక్స్ట్ ప్రకృతల వైశాల్యం ఎల్ఎస్ఏ పై ఆర్ఎల్. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం పిఎస్ఏ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. అదేవిధంగా చూడండి నాలుగో కండిషన్ హెచ్ మరియు ఆర్ వ్యాసార్థం ఇచ్చిన ఏటవాలు ఎత్తు ఎల్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా గోళం గోళం స్పియర్ చూపించడానికి ఇక్కడ మనం ఒకే వృత్తాలు ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ గోళం 3D ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేది వ్యాసం డి. అందులో సగం ఏమంటాం వ్యాసార్థం రేడియస్ ఆర్. ఆల్రెడీ మనం వృత్తంగా నేర్చుకున్నాం ఇక్కడ ఈ చివరి నుండి చివరి ఉండేది వ్యాసం డి అయితే ఇందులో ఓకే నెక్స్ట్ సగాన్ని వ్యాసార్థం అంటారు. గోళానికి ఓకే ఘన పరిమాణం నాలుగు బై మూడు పై ఆర్ క్యూబ్. ప్రావై ప్రకృతల వైశాల్యం అంటే ఎల్ఎస్ఏ ఇది 4πR² 4 ఇంటూ πR² సంపూర్ణతల వైశాల్యం టిఎస్ఏ 6πR² నెక్స్ట్ 6πR² నెక్స్ట్ అర్ధగోళం హెమిస్పియర్ అర్ధగోళం అదే చూడండి ఓకే సేమ్ ఇదే విధంగా ఉంటుంది అర్ధగోళం ఉంటుంది ఇంకో సగం ఇలా ఓకే ఇది గోళం మొత్తం ఇది గోళం అనుకుంటే అందులో సగం అర్ధగోళం ఇది ఘన పరిమాణం V=2/3πR³ ఇది ప్రకృతల వైశాల్యం దీన్ని ఉపరితల వైశాల్యం అని కూడా అంటారు ఉపరితల వైశాల్యం దీన్ని ఎల్ఎస్ఏ
चूँगी दीर्घघन पड़वी पड़वे कर्ण मैं दर्ण पड़ स्क्वायर प्लस बी स्क्वायर प्लस हेच स्क्वायर।